గెలిస్తే అర్జునుడిని అయితే పోతే అభిమన్యుడిని అయితే. గెలిస్తే అర్జునుడిని, ఓడితే పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి పాత్ర నాది. ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పద్మవ్యూహంలో చిక్కడమే అంటూ, ఈ స్థానంలో తాను గెలిస్తే అర్జునుడినని, ఓడితే మాత్రం పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి పాత్ర నాదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, బీఆర్ఎస్ బీజేపీలు అనుసరిస్తున్న విధానాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తాను పద్మవ్యూహంలోకి వెళ్తున్నావని పార్టీ అధిష్టానం తనను హెచ్చరించిందని అన్నారు. అయినప్పటికీ జగిత్యాల ప్రాంతం తనకు రాజకీయ జన్మనిచ్చింది కనుక ఈ ప్రాంతానికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఎన్నుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే అర్జునుడినవుతానని, ఓడితే మాత్రం పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడినవుతానని అన్నారు. ఏది ఏమైనా చరిత్రలో నిలిచిపోతానని, అది వీరుడి లక్షణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల ప్రజలు అందించిన అభిమానం తనకు చాలని, రాజకీయ జన్మనిచ్చిన జగిత్యాల ప్రాంత అభివృద్ధియే తన ధ్యేయమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది తనకు చివరి యుద్ధమని అంటూ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం తన వంతు కృషి చేయడమే తన ధ్యేయంగా పెట్టుకుంటానని అన్నారు. తప్పని చేసిన ఎన్నికేది అవుతుందో, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక గతంలో భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం, గతంలో ఈ స్థానం భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. నాకొకటి, నా జగిత్యాల, నాకు వాస్తవంగా ప్రజా జీవితం రాజకీయంగా జన్మనిచ్చింది జగిత్యాల. అటువంటి ప్రాంతానికి నేను సేవ చేయాలి అనేటువంటి ఒక తపనతో నేను నిజామాబాద్ ఆప్ట్ చేసుకున్నాను. అటువంటి తపనతో నిజామాబాద్ ఆప్ట్ చేసుకున్నాను. నా పార్టీ కూడా గైడెన్స్ ఇచ్చింది, ఎందుకు నువ్వు పద్మవ్యూహంలో చూస్తున్నావు అని చెప్పాయి. నేను చెప్పిన, నేను పద్మవ్యూహంలో చూస్తున్నా అని చెప్పాను. నేను గెలిస్తే అర్జునుడిని అయితే పోతే అభిమన్యుడిని అయితా, గెలిస్తే అర్జునుడిని అయితా పోతే అభిమన్యుడిని అయితా. ఎట్లయినా చరిత్ర పుట్టాలు నిలిచిపోతే, ఎట్లయినా చరిత్ర పుట్టాలు నిలిచిపోతాను నేను. రాజకీయ హోదాకు తగిన పదవి నేను కోరుకోలేను, మీరు ఇచ్చే పరిస్థితులు లేరు. నా హోదా కంటే చిన్నది కోరుకోను, నా హోదా కంటే చిన్నది కోరుకోను, నా హోదాకు తగ్గ పదవిని పొందే పరిస్థితి లేదు. కోట్లాడాలి, జీవితంలో చివరి యుద్ధం చేసిందే అంటే కోట్లాడాలి, జీవితంలో చివరి యుద్ధం చేసిందే అంటున్నా. మీ అందరి అభిమానం ఉందని నాకు చాలదే, మీ అందరి అభిమానం ఉందంటున్నా చాలు, నాకు తెలిసి ఎన్ ఫర్ మీ. అందరూ గెలవాలనే లక్ష్యంతో కొట్లాడతాం, గెలవకుండా కానీ ఏదో చరిత్ర నిలిచిపోతారు, గెలవకుండా చరిత్ర నిలిచిపోతారు, అది వీరుని లక్షణం.